కాబట్టి ఏంటంటే సెమినార్ అనగానే ఎలా అంటే సంవత్సరమంతా మేము వెళుతుంటాం సంవత్సరానికి ఒక్కసారి వచ్చే వాళ్ళు ఆత్మీయులు వాళ్ళని కంటికి రెప్పలా చూడాలి శ్రేష్టమైనది పెట్టాలి మన ప్రేమను పంచాలి ఒక ఐదు రోజులే కదా మరలా సంవత్సరానికి కనబడతామో కనబడవు అమ్మో వచ్చే వాళ్ళు ఏమంటే చాలా వాళ్ళని బాగా చూసుకోవాలి అందుకే మొన్న ఒక ప్రాంతానికి వెళ్ళాను శ్రీకాళహస్తి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ పక్కనే అడవి ఉంది వాళ్ళు తీసుకొని వచ్చారు అడవిలో నుంచి అన్నయ్య ఇదిగో ఈ చింతపండు అడవిలో నుంచి తీసుకొచ్చామన్నా మీ కొరకు వండే ఒక్కసారి తిని చూడండి ఇది బాగుంటుందని పప్పులో వేశారు నేను అడుగుతున్నాను ఇదేమన్నా ఒక 70-80 కేజీలు దొరుకుతుందా దయచేసి అంతెందుకన్నంటే ఇదిగో సెమినార్ జరగబోతుంది ఇక్కడ నాకు శ్రేష్టమైనది మీరు పెట్టారు అడవిలో దొరికేది ఇది అని ఇదిగో ఇది అక్కడి నుంచి ఏమన్నా తీసుకొని రాగలరంటే అన్న సెమినార్ మీరు అన్నారు కదా ఇదిగో ఎక్కడైనా వెతికి తీసుకొస్తాం పప్పులు వేసేది అడవుల్లో నుంచి వచ్చే చింతపండు చింతపల్లి వెళ్ళాం లంబసింగి చింతపల్లి వెళ్ళాం అక్కడ పసుపు చూశాను అక్కడ తమ్ముడు రామలింగం ఉంటాడు అన్నయ్య ఈ కొండ ప్రాంతంలో పండే పసుపు చాలా మంచిదన్న మీరు గమనించారు లేదో కాస్త ఎరుపు రంగు ఉంటుంది దీనికి అన్నాడు నిజమే పసుపు అంటే అనుకుంటారు కదా చిన్న ఎరుపు రంగు ఉంది దానికి ఈ ఏ ఎరువులు లేవు ఏమి లేవు అన్నంటే ఇదిగో పసుపు అక్కడి నుంచి రానుంది మొన్న న్యూస్ చదివాను తాండూరు పట్టు ఐఎస్ఐ ఆమోద ముద్ర పొందింది తాండూరులో ఉంటున్న అంజిబాబన్నకు ఫోన్ చేశాను అన్నయ్య ఈసారి సెమినార్కి ఏ పప్పు కావాలి తాండూరు పప్పు కావాలి కోహీరు అల్లం ఫేమస్ వాళ్ళకు ఫోన్ చేశాను ఇదిగో కోహీరు నుంచి అల్లం కావాలి ఇదిగో ఉప్మాలకు చట్నీలు కావాలి అంటే కష్టం కదా కర్నూలు వాళ్ళకు ఫోన్ చేశాను ఇదిగో అక్కడి నుంచి మనకు కారం వెల్లుల్లి పొడులు రావాలి ఇవన్నీ చూస్తారు ఈ సంవత్సరం ఏం చేసామో తెలుసా ఒక 2 ఎకరాలు కౌలుకు తీసుకొని మీరు తినే గింజలను పండించాం ప్రేమ ఏదో ఒకరి దగ్గరికి వెళ్ళి టక్కున 2 బస్తాలు ఏరాను కాదు ఒక 2 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసి కోమల్ల సంఘం అంతా వ్యవసాయం చేసి ఇది దేవుని పిల్లలు తినేది అని ప్రార్థన చేసి నాట్లేశారు ప్రార్థన చేసి కలుపులేశారు విచిత్రం ఏంటంటే పురుగుల మందులు కొట్టలేదు మీరు తినేదానికి పురుగులు ఎందుకు పురుగులు తింటాయా కదా ఏమంటే మంచి పంట వచ్చింది ఇప్పుడు మన దేవుని పిల్లలారా ఆగస్టులో అవి పట్టించాలి అక్టోబర్కి ఇక్కడ తీసుకొని రావాలి మరలా ఆలోచిస్తున్నాం మరి నెక్స్ట్ ఇయర్కి ఏంటి ఇప్పుడు పంట వేయకపోతే నెక్స్ట్ ఇయర్కి రైస్ రాదు కదా అందుకే ఈసారి 3 ఎకరాలు తీసుకుంటున్నాం 3 ఎకరాలు కౌలుకు తీసుకుంటున్నాం ప్రేమల వారి చూసారు సెమినార్ అనగానే ఏదో డేట్ల కొరకు ఎదురు చూడటం కాదు పని చేసేవాడికి ఎలా ఉంటుందట అంటే అబ్బా టైం లేదనిపిస్తుంది పని లేనికి ఎలా అనిపిస్తుంది యాప్ వచ్చే టైం అనిపిస్తుంది